आदाब नाजरीन, मैं मोहम्मद रफीउद्दीन एसआरके न्यूज़ में आप सभी का खैर मकदम करता हूं। आइए देखते हैं आज की ये तफसील। नाजरीन, रियासत तेलंगाना और आंध्र प्रदेश की पुलिस ने पेट्रोल पंप पर छापा मारने पर पता चला है कि पेट्रोल के मशीन में सेटिंग करके अवाम को धोखा देकर करोड़ों रुपये लूट रहे थे। तफसीलात के मुताबिक रियासत तेलंगाना पुलिस और कंट्रोलर ऑफ लीगल मेट्रोलॉजी डिपार्टमेंट और आंध्र प्रदेश पुलिस और आंध्र प्रदेश लीगल मेट्रोलॉजी डिपार्टमेंट ने जॉइंट ऑपरेशन के जरिए पेट्रोल पंप पर छापा मारते हुए रियासत तेलंगाना के 11 पेट्रोल पंप सीज किए और रियासत आंध्र प्रदेश के 22 पेट्रोल पंप सीज किए। आइए देखते हैं साइबराबाद कमिश्नर ऑफ पुलिस जनाब वीसी सजनार का कहना क्या है। हमारे नुमाइंदे शेख सलीम की तफसीली रिपोर्ट। ఈ ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ పెట్టడంతో 1000 ml ఫ్యూల్కి ఓన్లీ 970 ml మాత్రమే వండికి ఒక కస్టమర్ ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు 30 ml చీటింగ్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనము ఈరోజు నిన్న ఈరోజు సైబరాబాద్ పోలీసు అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరు కలిసి మనము పెట్రోల్ పంప్స్ పైన రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఒక్క సమాచారం కూడా మనము ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసు మరియు అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ సహితంగా ఈ ఒక రేడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మొత్తము తెలంగాణలో నా ముఖ్యంగా మెయిన్ ఎవరున్నారు జో జోసెఫ్ ప్లస్ సిబు థామస్ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మెయిన్ మాస్టర్ మైండ్, ఇక్కడ ఎక్కడెక్కడ ఈ చిప్స్ ను సప్లై చేసినారని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళు పెద్ద ఎత్తున కూడా చేసి ఉంటారని చెప్పి మనకు అనుమానం ఉంది. ఎందుకంటే వీళ్ళు బాగా ఎక్స్పర్టైజ్, చాలా సంవత్సరం నుంచి ఈ ఒక చీటింగ్ చేయడం వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు. ఇప్పుడు 2018 లో మన సాఫ్ట్వేర్ మారడంతో వాళ్ళు టైం తీసుకొని మళ్ళీ ఒక చిప్ రెడీ చేసి ఒక ప్రోగ్రామ్ రెడీ చేసి చీకించడం జరిగింది. సో వాళ్ళు కూడా మనం పట్టుకునే తర్వాత మనకు ఇది మొత్తం ఎన్ని చోట్ల చేసినారని చెప్పి మనకు బయటపడుతుంది. అది 1000 ml ఉండింది, 970 వచ్చే సిస్టమ్ ను మళ్ళీ మార్చి మళ్ళీ 1000 ml వెళ్ళిపోతుంది. ఇది ఇంకా డేంజరస్, ఎందుకంటే తెలియదు కూడా మీకు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ నాకు ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు, తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన బిజినెస్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే అది చెక్ చేసే ముందు లోపలనే సిస్టమ్ పెట్టి ఉండాలి, ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు. ఇమ్మీడియట్లీ అయితే రివర్స్ అయిపోతుంది, ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. 1000 ml రెగ్యులర్గా 1000 ml వచ్చేదికి వెళ్ళిపోతుంది. వేరే ఈ ఇన్స్టాల్ చేయడంతో ఓన్లీ 970 ml వస్తుంది. సో ఇట్లా రెండు రకాల అనే మోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా క్యాన్ లేదంటే డబ్బాలు తీసుకొస్తే వాళ్ళకి మాత్రం ఇది రెండు పంప్స్ పెడతారు. అక్కడ ఒకటేమో డూప్లికేట్ అంటే ఇది చీటింగ్ చేసే ఒక చిప్ పెట్టేసి ఒక పంప్ పెడతారు, ఇంకోటి నార్మల్ పంప్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా బాటిల్ తీసుకెళ్ళారు అనుకోండి 1 liter బాటిల్, దాన్ని మాత్రం ఒరిజినల్ పంప్ నుంచే పెడతారు. సో దానికి డిఫరెన్స్ తెలియదు, లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా ఎందుకు తగ్గేమైనా తక్కువ వచ్చింది, నాకు 1 liter బాటిల్ కరెక్ట్ 1 liter రావాలి కదా మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారని చెప్పి అని ఏం చేస్తారు వాళ్ళు, ఎవరు క్యాన్ బాటిల్స్ పట్టుకుని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంపుకే పంపిస్తారు కానీ దీనికి పంపరు. సో ఇట్లా అనే మూడు రకాల ఈ ఒక గ్యాన్